త్రిపురలో సిపిఐ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తల దాడి అమానుషమని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా సహాయ కార్యదర్శి భీమారావు, తణుకుపట్టణ కార్యదర్శి బుద్దాని నాగరాజు, ఏరియా కార్యదర్శి పుష్పకుమారి అన్నారు. త్రిపురలో సిపిఐ కార్యాలయంపై బీజేపీ దాడిని ఖండిస్తూ తణుకు వెంకటేశ్వర థియేటర్ సెంటర్లో సిపిఐ తణుకుపట్టణ సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మాధవ్ బీజేపీ వాళ్ళ కమ్యూనిస్ట్ కార్యాలయాల పైన వరుస దాడులకు పూనుకుంటా ఉంది. ఈ దేశంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి పరిపాలన మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ కార్పొరేట్ వర్గాలకు మేలు చేస్తూ ఇవాళ రైతాంగం, కార్మికులు, అన్ని వర్గాల ప్రజల్ని తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్నటువంటి పరిస్థితులపై ఉద్యమిస్తున్నటువంటి సిపిఐ పైన వాళ్ళు అక్కస్తో ఇవాళ దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ కార్మికులపైన, కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు ఇవాళ రద్దు చేసినటువంటి దానికి వ్యతిరేకంగా నిన్న నవంబర్ 26వ తారీఖున దేశవ్యాప్తంగా ఇవాళ సార్వత్రిక సమ్మెకు పూనుకున్నటువంటి సందర్భంలో దానిని తట్టుకోలేనటువంటి బీజేపీ ఇవాళ త్రిపురలో బీజేపీ కార్యాలయం పైన దాడులు చేసి తీవ్ర విధ్వంసాన్ని సృష్టించడం జరిగింది. సిపిఐ కార్యాలయం పైన బీజేపీ దమనకాండకు పూనుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్న దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో సిపిఐ పార్టీ శ్రేణులంతా కూడా సమ్మెలో పాల్గొన్న సందర్భంలో ఎవరో లేనటువంటి సమయంలో ఇవాళ బీజేపీ కార్యకర్తలు త్రిపురలో సిపిఐ కార్యాలయం పైన దాడి చేసి సిపిఐ కార్యాలయం ఉన్నటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ బీజేపీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, కార్మిక వ్యతిరేక నిర్ణయాలు, అలాగే రైతాంగ వ్యతిరేక నిర్ణయాల పైన ఇవాళ సిపిఐ ఉద్యమిస్తున్నటువంటి తీరుని సహించలేక, భరించలేక తీవ్రమైన అక్కస్తోనే ఈ దాడులు పూనుకుంటా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికే తీవ్రమైనటువంటి మాయన మచ్చ, కళంకం. ఈ దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛను, ఇవాళ వాక్ స్వాతంత్రాన్ని హరించేటువంటి పూనికి